ఇండియన్ సినిమా మార్కెట్ చాలా పెరిగింది భయ్య. ఒకప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఎక్కువ అనే స్టేజ్ నుండి ఇప్పుడు ఒక్కొక్క మూవీ 500 కోట్స్ కలెక్ట్ చేసే స్టేజ్ కు వచ్చాం. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గోల్డెన్ టైం పీరియడ్ రాబోతుంది. 6 సినిమాలు 60 రోజుల్లో 3000 కోట్లను కలెక్ట్ చేయబోతున్నాయి. ఆ మూవీస్ ఏంటి, అవి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి, అవి ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. ఈ వీడియోకి నేను 500 లైక్ని టార్గెట్ ఇస్తున్నా, సో లైక్ చేసి ఆ టార్గెట్ని ఫినిష్ చేయండి. కేవలం 60 రోజుల గ్యాప్లో 6 పెద్ద మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అవి గేమ్ చేంజర్, ఓజి, దేవరా, వెట్టయన్, కంగువా. ఈ మూవీస్ లో అన్నిటికంటే ముందుగా రిలీజ్ కాబోతుంది గోట్ మూవీ, విజయ్ గారి గోట్ మూవీ. ఈ మూవీ సెప్టెంబర్ 5 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి మంచి హైప్ ఉంది. ఈ మూవీ కనుక పాస్ట్ టాక్ వస్తే చాలా సింపుల్ గా 500 కోట్స్ కలెక్ట్ చేస్తుంది, చాలా ఈజీగా. ఆ తర్వాత సెప్టెంబర్ 27 పవన్ కళ్యాణ్ గారి ఓజి మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ పైన ఉన్న అంచనాలు అంత ఇంత కాదు, జస్ట్ పాస్ట్ టాక్ ఇస్తేనా కలెక్షన్స్ కి అద్దు అదుపు ఉండకుండా కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ కనుక పాస్ట్ టాక్ వస్తే ఈ మూవీ కూడా 500 కోట్స్ ని చాలా సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 10 జూనియర్ ఎన్టీఆర్ గారి తీవ్ర మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కూడా హైప్ స్కై లెవెల్లో ఉంది. ఈ మూవీ అన్నిటిలోనే బెస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మూవీ కనుక పాస్ట్ టాక్ వస్తే ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్స్ కలెక్ట్ చేస్తుంది. RRR మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి, జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ కి మంచి మార్కెట్ పెరిగింది. ఆ మార్కెట్ ని ఈ మూవీతో నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. ఈ మూవీకి పాస్ట్ టాక్ వస్తే కలెక్షన్స్ రెస్ట్ ఇన్ పీస్. ఆ తర్వాత అక్టోబర్ 11 రజనీకాంత్ గారి వెట్టయన్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కూడా మంచి హైప్ ఉంది. ఈ మూవీకి పాస్ట్ టాక్ వస్తే 500 కోట్స్ చాలా సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ కాస్ట్ ని చూస్తేనే పిచ్చెక్తుంది. ప్రతి స్టేట్ నుంచి ఎవరో ఒకరు ఉన్నారు, చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. సో ఈ మూవీకి పాస్ట్ టాక్ వస్తే 500 కోట్స్ అనేది చాలా సింపుల్ టాస్క్ అనేది. ఆ తర్వాత రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ కి కూడా RRR మూవీతో మంచి మార్కెట్ వచ్చింది. ఆ మార్కెట్ ని గేమ్ చేంజర్ తో నిలబెట్టుకుంటాడని నేను అనుకుంటున్నా. గేమ్ చేంజర్ మూవీకి పాస్ట్ టాక్ వస్తే ఈ మూవీ కూడా 1000 కోట్స్ ని చాలా సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత సూర్య గారి కంగువా మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ లో గానీ అక్టోబర్ లో గానీ రిలీజ్ చేస్తారు. ఈ మూవీ కూడా పాస్ట్ టాక్ వస్తే 500 కోట్స్ చాలా సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ 11 లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తారంట. మీరు అర్థం చేసుకోండి 500 కోట్స్ అనేది ఎంత సింపుల్ టాస్క్. నేను పైన చెప్పిన మూవీస్ ఆ నంబర్స్ అనేది కేవలం నా ప్రెడిక్షన్స్ మాత్రమే. ఆ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ టాక్ ని బట్టి ఆ కలెక్షన్స్ మరీ మారే ఛాన్స్ ఉంది. కానీ ఈ 6 మూవీస్ కలిపి ఖచ్చితంగా 3000 కోట్స్ ని కేవలం 60 రోజులు మాత్రమే కలెక్ట్ చేస్తుంది. ఒక ఇండియన్ మూవీస్ 60 రోజులు 3000 కోట్లు కలెక్ట్ చేయడం అనేది నార్మల్ మ్యాటర్ కాదు, ఇది చాలా పెద్ద థింగ్. మీరు ఈ 6 మూవీస్ లో ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ అన్ని మూవీస్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తామంటే ఈ వీడియోని ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో నచ్చి కూడా లైక్ చేయకపోతే అస్సలు బాగోదు కదా, వెళ్ళేటప్పుడు లైక్ చేసేళ్ళు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా బై బై.